ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్యూబర్. సో ఫ్రెండ్స్, ఈరోజు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కనుక చెప్పుకుంటే, మనకు ప్రభుత్వ విశ్వవిద్యాలయం తరపు నుంచి జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కొరకు కొత్త నోటిఫికేషన్ వచ్చింది. జూనియర్ అసిస్టెంట్ కాదు, ఈ నోటిఫికేషన్లో మనకు లాబొరేటరీ అటెండెంట్ అలానే లైబ్రరీ అటెండెంట్ లాంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో అర్హత కనుక చెప్పుకుంటే, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మాత్రం ఇంటర్ చదివిన వాళ్ళు అలానే డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు లేదా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే లైబ్రరీ అటెండెంట్ అలానే లాబొరేటరీ అటెండెంట్కి మాత్రం 10th వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఉద్యోగాలకు. సో నెలసరి జీతం కనుక చెప్పుకుంటే, ఏ జాబ్కి సెలెక్ట్ అయినా సరే మనం మంత్లీ శాలరీ కనుక చెప్పుకుంటే 44,000 వరకు ఉంటుంది అన్ని అలయన్స్లో కలుపుకుంటే. సో ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చెప్పుకుంటే 6th December 2021లోగా మీరు అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జాబ్స్ ట్యూబర్. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ దగ్గర ప్రెస్ చేసి ఆల్ మీద క్లిక్ చేసి ఈ యూట్యూబ్ ఛానల్లో ఏదైతే వీడియోస్ పోస్ట్ చేస్తుంటానో దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా పొందడానికి ప్రయత్నించండి. సో మనకు కమలా నెహ్రూ కాలేజ్, ఇది అండర్ ఢిల్లీ యూనివర్సిటీ గవర్నమెంట్ కాలేజ్. సో ఈ గవర్నమెంట్ కాలేజ్ తరఫున నుంచి నాన్ టీచింగ్ అంటే మన క్లరికల్ క్యాడర్ పోస్ట్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో అందులో మెయిన్గా చెప్పుకుంటే మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, అలానే లైబ్రరీ అటెండెంట్ అలానే ఎంటీఎస్ లాబొరేటరీ అటెండెంట్ వేకెన్సీస్ ఉన్నాయి మనకు. సో దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ అలానే ఏజ్ లిమిట్ తెలుసుకుందాం. దీంతోపాటు ఈ నోటిఫికేషన్లోనే వీళ్ళు సిలబస్ ప్రొవైడ్ చేస్తారు. లాస్ట్ డేట్ కనుక చెప్పుకుంటే 6th December 2021లోగా మీరు అప్లై చేసుకోవాలి. సో ఫీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. ఫీ కనుక చెప్పుకుంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పురుషులు మాత్రమే 200 రూపీస్ కట్టాలి. ఇక మహిళలు అన్రిజర్వ్డ్ కానివ్వండి లేదా ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ లేదా ఎస్సీ ఎస్టీ మహిళలు ఎలాంటి ఫీ కట్టాల్సిన అవసరం లేదు. దీంతోపాటు ఎస్సీ ఎస్టీ పురుషులు ఎలాంటి ఫీ కట్టాల్సిన అవసరం లేదు. వికలాంగ సోదరులు, పురుషులు అయినా సరే వికలాంగులు లేదా మహిళలు అయినా సరే ఎలాంటి ఫీ కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ అన్రిజర్వ్డ్ పురుషులు అలానే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పురుషులు మాత్రమే 200 రూపీస్ కట్టేది ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఫ్రీగా అప్లై చేసుకోండి, డెఫినెట్లీ అప్లై చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఫీ వీళ్ళు అడగట్లేదు కాబట్టి. సో దీంతోపాటు ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి చెప్పుకుందాం మనం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అలానే ఏజ్ లిమిట్ అలానే సిలబస్ గురించి చెప్పుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఉన్నవి కొన్ని ఉద్యోగాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఎందుకంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ ఉద్యోగాలకు మన జాబ్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సో డైరెక్ట్ నేను జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలానే లైబ్రరీ అటెండెంట్ అలానే లాబొరేటరీ అటెండెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి వస్తే ఏజ్ లిమిట్ కనుక చెప్పుకుంటే మనకు 27 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళ వయసు. అలానే 20 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ వయసు. ఓబీసీ వాళ్ళ వయసు కనుక చెప్పుకుంటే 30 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి, 30 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి ఓబీసీ వాళ్ళ వయసు. ఎస్టీ ఎస్సీ ఎస్టీ సోదరుల వయసు 32 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. అలానే మన వికలాంగ సోదరుల వయసు 37 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ వయసు 27 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చెప్పుకుంటే ఫ్రెండ్స్, మనం 12th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్తో పాటు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీంతోపాటు మనకు టైపింగ్ మీద కొంతవరకు నైపుణ్యం కలిగి ఉండాలి, 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్లో టైప్ చేసేటట్టు ఉండాలి. ఎలాంటి టైపింగ్ సర్టిఫికేట్ షార్ట్ హ్యాండ్ కానివ్వండి ఎలాంటి టైపింగ్ సర్టిఫికేట్ వీళ్ళు అడగట్లేదు, కాకపోతే నైపుణ్యం కలిగి ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకు ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది మనకు. ఈ దీని సెలెక్షన్ కనుక చెప్పుకుంటే మనకు రాత పరీక్ష ద్వారా ఉంటుంది, దీంతోపాటు స్కిల్ టెస్ట్ ద్వారా ఉంటుంది. రాత పరీక్షలో మనకు పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 కనుక చెప్పుకుంటే ఎంసీక్యూ టైప్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, అలానే ఇంగ్లీష్ నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతారు. 200 మార్క్స్ కానీ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ కానీ ఉంటుంది. పేపర్ 2 ఎస్సే కాంపిటీషన్ అండ్ లెటర్ రైటింగ్ పేపర్ 2 ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ అది 100 మార్క్స్ కానీ ఉంటుంది. స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఉంటుంది. దీనికి సంబంధించిన సిలబస్ కూడా వీళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చారు, అక్కడ నుంచి మీరు చూడగలరు. నోటిఫికేషన్కి సంబంధించిన PDF ఫైల్ నేను కమెంట్ బాక్స్ అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి. దీంతోపాటు అప్లికేషన్ లింక్ కూడా నేను కమెంట్ బాక్స్ అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇక నెక్స్ట్ జాబ్ విషయానికి వస్తే లైబ్రరీ అటెండెంట్ 30 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ వయసు. ఓబీసీ వాళ్ళ వయసు 33 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళ వయసు 35 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. వికలాంగ సోదరుల వయసు 40 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చెప్పుకుంటే 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో సర్టిఫికేట్ పొంది ఉండాలన్నమాట 10th పాస్ వల్ల అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే సెకండరీ లెవెల్లో కంప్యూటర్ అనే సబ్జెక్ట్ ఉన్నారో వాళ్ళకు కొంతవరకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది, ఒకవేళ టై అప్ కనుక అయితే రాత పరీక్షలో మార్క్స్. సో ఇక్కడ సెలెక్షన్ కనుక చెప్పుకుంటే సింగిల్ ఎగ్జామ్ ద్వారా సెలెక్షన్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ మనకు MCQ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనికి సంబంధించిన
టాపిక్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. లైబ్రరీ అప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ టాపిక్స్ నుంచి మనకు 150 క్వశ్చన్స్, 300 మార్క్స్ అడుగుతారు. దీనికి సంబంధించిన సిలబస్ కూడా వీళ్ళు ఇచ్చారు, నోటిఫికేషన్ నుంచి మీరు చూడగలరు. ఇక నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ సైకాలజీ, 30 ఇయర్స్ సేమ్ ఏజ్ లిమిట్, 30 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ వయసు, ఓబీసీ వాళ్ళ వయసు 33 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళ వయసు 35 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చెప్పుకుంటే 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఎలాంటి సర్టిఫికేట్ అడగలేదు, జస్ట్ 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీనికి కూడా సేమ్ సింగిల్ ఎగ్జామ్తో ఇక్కడ సెలెక్షన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ నేను కమెంట్ బాక్స్లో అనే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోండి. ఇక ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పేది ఏముందంటే, ఎవరైతే నిరుద్యోగులు ప్రైవేట్ జాబ్ సాధించాలనుకుంటున్నారో వాళ్ళ కొరకు రిలేవల్ బై అనకాడమీ వాళ్ళు మంచి అవకాశాలు కల్పిస్తున్నారు. సో మీరు సింపుల్గా 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి. 1, రిలేవల్ బై అనకాడమీ వాళ్ళు కండక్ట్ చేసే టెస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఫ్రీగా, ఎలాంటి ఫీ కట్టాల్సిన అవసరం లేదు. దాంతోపాటు టెస్ట్ అటెండ్ అవ్వాలి, ఆ స్లాట్ బుకింగ్ చేసుకొని ఆ డేట్న మీరు టెస్ట్ అటెండ్ అవ్వాలి. 1000 మార్క్స్ అనే టెస్ట్ ఉంటుంది, 1000 మార్క్స్లో 700 మార్క్స్ సాధిస్తే మాత్రం మీకు డెఫినెట్లీ ఈ రిలేవల్ బై అకాడమీ వాళ్ళు ఏదైతే 200+ కంపెనీస్తో టాప్ లీడింగ్ కంపెనీస్తో టై పెట్టుకున్నారో ఆ కంపెనీస్లో దాదాపు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కంపెనీస్కి మీ ప్రొఫైల్ని ఇంటర్వ్యూ కొరకు రికమెండ్ చేస్తారు. సో మీకు డెఫినెట్లీ ఆ కంపెనీస్ నుంచి చాలా వరకు ఎక్కువ ఇంటర్వ్యూ ఆఫర్స్ వస్తాయి. అందులో అప్పుడు మీరు ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా జాబ్ పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దీనికి సంబంధించిన ఈ రిజిస్ట్రేషన్ లింక్, రిలేవల్ బై అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ కూడా నేను కమెంట్ బాక్స్ అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, అక్కడ నుంచి మీరు క్లిక్ చేస్తే కనుక ఈ పేజ్కి వస్తారు. గేట్ హెడ్ దగ్గర క్లిక్ చేసి ఆ తర్వాత ఇక్కడ 5 టెస్ట్స్ ఉన్నాయన్నమాట. ఆ 5 టెస్ట్లో ఏదైనా ఒక టెస్ట్ చూస్ చేసుకోవచ్చు. మీరు ఏ టెస్ట్లో కనుక మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉందో దానికి సంబంధించిన సిలబస్ కూడా వీలిస్తారు. సో మీ ఆ సిలబస్ బట్టి మీరు ఏదైనా టెస్ట్ చూస్ చేసుకోగలరు. బిజినెస్ అలా డెవలప్మెంట్ టెస్ట్, బిజినెస్ అనాలిటిక్స్ టెస్ట్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్, డాటా అనాలిటిక్స్ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను డాటా అనాలిటిక్స్ టెస్ట్కి అటెండ్ అవుదామనుకుంటున్నాను, అటెంప్ట్ అవుదామనుకుంటాను అనుకుంటున్నాను అనుకోండి. సో డాటా అనాలిటిక్స్ టెస్ట్ దగ్గర క్లిక్ చేస్తాను. ఆ తర్వాత క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వచ్చేసరికి నేను ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది, బుక్ యువర్స్ ఫ్రీ స్లాట్. సో బుక్ యువర్ ఫ్రీ స్లాట్ క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ వస్తుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ దగ్గర క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఫోన్కి వచ్చిన ఓటీపీ ఇందులో ఎంటర్ చేసి క్రియేట్ అకౌంట్ అని క్రియేట్ చేస్తే మీకు నెక్స్ట్ ఫిల్ డీటెయిల్స్ పేజ్ వస్తుంది. అప్పుడు మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, కరెంట్ స్టేట్ అంటే మీ తెలంగాణ ఏపీ అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది కరెంట్ స్టేట్ దగ్గర. దెన్ ఎంటర్ రెఫరల్ కోడ్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, ఆప్షనల్ అది. సో ఆ తర్వాత మీరు సేవ్ అనుకోతే మీరు టెస్ట్ డేట్ చూజ్ చేసుకోమని వస్తుంది. మీరు ఏ డేట్న టెస్ట్ ఇవ్వాలనుకుంటున్నారో మీరు చూజ్ చేసుకోవచ్చు. సో అప్పుడు చూజ్ చేసుకొని మీరు నెక్స్ట్ దగ్గర క్లిక్ చేయండి. సో నెక్స్ట్ దగ్గర క్లిక్ చేస్తే అడ్మిట్ కార్డ్ డీటెయిల్స్ కొరకు ఇంకో పేజ్ వస్తుంది. అప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, అలానే మీరు జెండర్, ఆ తర్వాత మీ క్వాలిఫికేషన్, అలానే మీరు ఏ స్ట్రీమ్లో డిగ్రీ కంప్లీట్ అయింది లేదా ఇంటర్మీడియట్ ఏ స్ట్రీమ్లో చదివారు, దీంతోపాటు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది ఇక్కడ అడుగుతారు. దీంతోపాటు ల్యాప్టాప్ ఉందా లేదా డెస్క్టాప్ ఉందా లేదా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ ఉంది. సో వాటన్నిటికీ ఆప్షన్స్ ఇస్తూ సేవ్ అందాక క్లిక్ చేస్తే మీరు రిజిస్టర్ అవుతారు. అండ్ ఏ రోజైతే మీకు స్లాట్ టెస్ట్ ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు మీ మెయిల్లోనో లేదా ఫోన్ నెంబర్లోనో వస్తాయి, ఆ రోజు మీరు ఎగ్జామ్ రాయండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.